యాక్షన్. అండ్ పవన్ కళ్యాణ్ గారిది చెప్తారా? ఓ ఖచ్చితంగా అండి. పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ మామూలుగా అని స్టార్ట్ చేస్తారు, బట్ అది ఉంది, అది ఎందుకంటే అది ఆయన బ్రాండ్, అది ఆయన స్టైల్. సో దానికంటే ముందుగా స్టార్టింగ్ సుస్వాగతంలో పవన్ కళ్యాణ్ గారు చాలా ఫీల్ బాధతో చెప్పే డైలాగులు కొన్ని ఉంటాయి. రఘువరన్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మాట్లాడుకుంటారు దాంట్లో. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు, డాడీ నువ్వు బైపాస్ సర్జరీ చేసి ఒంట్లో పార్ట్స్ మార్చేసినట్టు ఏదో ఒకటి చేసి నా మనసును కూడా మార్చే డాడీ. దేవుడు కనిపించి సందే కావాలండి, ప్రాణం కావాలంటే సందే కావాలంటండి. మరి అదే దేవుడు కనిపించి సందే కావాలా, డాడీ కావాలంటే ఏం చెప్తావు? మా డాడీకి కోడలుగా సందే రావాలంటుంది డాడీ. యువర్ జీడియస్ మై సన్, యువర్ జీడియస్. ఇది అప్పటి పవన్ కళ్యాణ్ గారు. ఖుషి దగ్గరికి వచ్చేప్పటికి వాయిస్ ఏదో ఎల్లో ఆరెంజ్ కలిసిన చిన్న రొమాంటిక్ ఏరియా కనిపిస్తే ఆటోమేటిక్గా కళ్ళు చూస్తాయి. మొహం నీ ఒంట్లోని భాగమే, నడుము నీ ఒంట్లోని భాగమే. మొహం చూస్తే కోపం రాలేదు, నడుము చూస్తే కోపం వచ్చింది. ఎందుకని నేను ప్రశ్నిస్తున్నాను అంతే, ఇప్పుడు నీ మొహమే కర్మ, తోడలగా నీ బాడీ చూస్తా. గబ్బర్ సింగ్, ఇదే గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ అత్తారింటికి దారిద్దాం, ఎందుకంటే గబ్బర్ సింగ్ అది అంత్యాక్షరి ఇవన్నీ కొన్ని హైలైట్ సీన్స్ తీసుకుంటే జనానికి రిజిస్టర్ అవుతాయి. సో అత్తారింటికి దారిద్దలో చూడపా సిద్ధపా, నేను సింహం అంటున్నప్పా. అది గడ్డం తీసుకోదు, నేను గడ్డం తీసుకుంటాను, అది ఒకటే తేడా. మిగిలినంతా సేమ్ టు సేమ్ ఏదన్నా. లాస్ట్ బెంచ్ మంది అయితే అందులో ఉండే కిక్కే వేరప్ప. సో ఇలా పవన్ కళ్యాణ్ గారిని ఈ ఈ డిఫరెంట్ వేరియేషన్ అనమాట. మామూలుగా మీటింగ్లో మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు, నేను మామూలుగా చూస్తూ ఉంటాను ఈ రోజుల్లో చాలామంది, మరి వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో తెలియదు. సమాజంలో వాళ్ళు పడుతున్నటువంటి ఆ బాధల్ని నన్ను కదిలించినాయి. ఈరోజు సినిమాను ఆపి ప్రజాసేవ చేయాలని ముందుకు రావడానికి కూడా కారణం నన్ను ప్రేరేపించిన కొన్ని సంఘటనలు నాకు చాలా తెలుసు. చూస్తున్నా, చాలామందిని చూస్తున్నా, మరి వాళ్ళు ఎందుకు స్పందించట్లేదో. నేను ఒక పెద్ద నాయకుడని కాదు, పని చేయించడం నా ప్రధాన లక్ష్యం. నా వెనకాల ఒక సేన కావాలి, నా వెనకాల ఒక బలం కావాలి. దానికోసం నేను ఇక్కడికి వచ్చాను, అనుకున్న చేస్తాను, చేసే తీరుతానని కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. కానీ నేను చాలామంది చెప్తూ ఉన్నాను, నేను వెనకాల మద్దతు ఇచ్చినాను, ఆ తర్వాత చాలా చేశాను, కానీ ఈసారి స్వయంగా దిగాలని ఎందుకు అనిపించిందంటే నా వెనకాల ఒక టీం కావాలి. నేను ఏదో చేయాలనుకుంటున్నాను, కొత్త మార్పు తేవాలనుకుంటున్నాను, అది ఖచ్చితంగా తెస్తాను. సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్.